విశాఖ సీతకొండ వ్యూ పాయింట్ పేరు మారింది. బీచ్ రోడ్ లోని బోడుగుళ్ళపాలెం దగ్గర సీతకొండ వ్యూ పాయింట్ కు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పేరు పెట్టారు. సాగర తీరాన వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెద్ద పెద్ద అక్షరాలు రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారు. విషయం తెలియని ప్రజలు అక్కడికి వెళ్లి ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ స్థలాలకు ఇలా పేర్లు మార్చేయడం ఏంటని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. చివరికి దేవుడి గుళ్ళ పేర్లు కూడా మార్చేస్తారేమో అని విశాఖవాసులు ఎద్దేవా చేస్తున్నారు. పేరు మార్పు వివాదంపై మరింత సమాచారం విశాఖ నుండి మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. గత నెలలో జరిగిన G20 సదస్సుకు సంబంధించి విశాఖలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన G20 సదస్సుపై బీచ్ రోడ్డు ప్రాంతంలో కావచ్చు, నగరంలో అనేక ప్రాంతాలని రహదారుల్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపట్టింది. అలాగే ఆ ప్రభుత్వం సుందరీకరణ కార్యక్రమాలు కూడా చేపట్టింది. అయితే ఈ క్రమంలోనే విశాఖ తెన్నేటిపాటి బీచ్కి సమీపంలో ఉన్న ఒక మంచి వ్యూ పాయింట్, అంటే టూరిస్టులు నిత్యం ఇక్కడ సందర్శిస్తుంటారు, అటువంటి వ్యూ పాయింట్ సీతకొండని చారిత్రాత్మక గల వ్యూ పాయింట్ని తీసుకొచ్చి చూడవచ్చు. మనం శిలాఫలకంలో సీతకొండ ప్రాంతంలో G20 సదస్సు సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా ఆధునీకరించడమైనది అని ఒక శిలాఫలకం మనం చూడొచ్చు. దానికి ప్రభుత్వం నేరుగా 239 లక్షలు అంచనా విలువ కూడా వేశారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నారు. అలాగే మనం చూడవచ్చు ఇక్కడ సీతకొండ వ్యూ పాయింట్ని మనం చూడవచ్చు, అద్భుతమైన వ్యూ పాయింట్, నిత్యం టూరిస్టులు సందర్శకులు ఇప్పుడు వచ్చే ప్రాంతం. అలాగే ఇటువంటి చారిత్రాత్మక కట్టడాలకి ఒక రాజకీయ నాయకుని పేరు పెట్టడంపై అయితే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. మనం ఇక్కడ చూడవచ్చు సందర్శకులు కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే ఈ వ్యూ పాయింట్ పెట్టారు, ఆ వ్యూ పాయింట్కి సంబంధించి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని ఒక శిలాఫలకం మీద ఒక సిల్వర్ లెటర్స్తో పెట్టారు, చూడవచ్చు మనం, స్టీల్ లెటర్స్తో పెట్టారు. అలాగే ఇది ఒకటే కాకుండా గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చడం అయింది. కోవిడ్ సమయంలో ఇటీవలే సెంట్రల్ పార్క్ ఎక్కడైతే ఉన్న సెంట్రల్ పార్క్ పేరుని కూడా వైఎస్ఆర్ పార్క్ పేరు మార్చడం జరిగింది. అలాగే ఏఈలో వైఎస్ఆర్ విగ్రహం పెట్టడం పట్ల కూడా ఒక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు నగరవాసులు, ఎంతోమంది టూరిస్టులు కూడా వస్తున్నారు. సరే చెప్పండి, ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ఆస్తులపై ఇటువంటి పేర్లు పెట్టడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేను పక్కాగా ఖండిస్తున్నానండి. ఈ విషయంలో అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఉన్న విశాఖపట్నం పరువు తీసేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకుల పేర్లు అనేవి పెట్టద్దు. వాళ్ళు పబ్లిక్ మనీ కట్టే ట్యాక్స్లతోని వీటినన్నీ బ్యూటిఫికేషన్ చేస్తున్నారు తప్ప వాళ్ళు సొంత జేబుల్లో డబ్బుల్లో తీసేయం ఖర్చుపెట్టట్లేదు. అసలు రాజకీయ నాయకులు మహా అయితే 5 ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలో ఉంటారు, దీనికోసం ఊరంతా వాళ్ళ పేర్లు పెట్టుకొని ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి ఇదంతా దుర్వినియోగం చేస్తున్నారో డబ్బు అర్థం కావట్లేదు. శుభ్రంగా విశాఖపట్నం ఎంతో హ్యాపీగా బాగుండేది, ఇప్పుడు అన్నీ రాజకీయ నాయకుల పేర్లు పెట్టుకొని చండాలం చేసేస్తున్నారు. సో ఈ విషయంలో మాత్రం ఎక్కడున్నా ఈ వైఎస్ఆర్ కానీ వాటెవర్ ఫ్యూచర్లో వచ్చే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుల పేర్లు అయితే పెట్టద్దని మేము కోరుకుంటున్నాం. ఇంకా కళాకారులు ఉన్నారు, దేశానికి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు పెట్టండి. దయచేసి రాజకీయ నాయకుల పేర్లు మాత్రం పెట్టకండి. దానివలన ఫెయిర్ పాలిటిక్స్ పోయి అన్ని రెవెన్యూ పాలిటిక్స్లో తయారైంది. సో ఇంకా రాజకీయ నాయకులకు అర్హత లేదు, వాళ్ళ పేరు మీద ఏదైనా పేర్లు పెట్టుకునే అర్హత కోల్పోయారు. వీళ్ళందరూ వాళ్ళ జేబుల్లో డబ్బులు పెట్టట్లే, పబ్లిక్ మనీ, పబ్లిక్ కట్టే ట్యాక్స్ల నుంచి వచ్చిన డబ్బులతో వీళ్ళ పేర్లు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? మేమైతే పూర్తిగా ఖండిస్తున్నాం. మరి కొంతమంది యువకులు కూడా ఉన్నారు, చెప్పండి ఈ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ పేరు, అంటే వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అనేది వైఎస్ఆర్ వ్యతిరేకించడం కాదు, ప్రజా ఆస్తులు అలాగే ప్రభుత్వం అంటే ప్రజలు కట్టే పనులతో నిర్మిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రహదారుల పట్ల ఇటువంటి పేర్లు పెట్టడం మీ యువతగా మీరేమనుకుంటారు? నాకు నచ్చలేదండి, ఎందుకంటే ఆడెవరో పేరు పెట్టుకోవడం ఏంటండి? అతని తండ్రి అయితే అది ఇంటికి పెట్టుకోమనండి, ఎక్కడైనా పెట్టుకోమనండి, ఇది ఎవరిదండి? ఇది పబ్లిక్దండి, ఇది పబ్లిక్గా పెట్టుకోమనండి. మంచి పేర్లు ఉన్నారు, ఎంతోమంది మన దేశం గురించి అబ్దుల్ కరామ్ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పెట్టుకోమనండి. అది మీరు ఇప్పుడు గుడి ఉంది అక్కడ, ఆ గుడి కూడా బొమ్మ తీసేసి మన జగన్ గారు బొమ్మ పెట్టుకోమన్నారు, దండం పెట్టుకొని వెళ్ళిపోతాం అలా దిగిపోయి. ఎందుకంటే ఎందుకు పనికి వచ్చిన గవర్నమెంట్ అంటే అర్థం కాదు. మాకు బుద్ధి తక్కువయ్యి మీకు ఓట్లు వేయించాం అనవసరంగా. యూత్ అంతా ఏవో జాబ్లు వస్తాయి, అయ్యి వస్తాయి, అయ్యి వస్తాం అనుకున్నా ఏమీ రాలేదన్న. మాకైతే చాలా అన్యాయం జరిగింది, ఈసారి మాత్రం రాదు, ఇంకా అయిపోయింది. చాలా చాలా చేశాడు, అన్నిటికీ కూడా అతని పేరు పెట్టుకోవడం. ఏయులో కూడా సేమ్ అంత అలాగే జరిగింది, ఎటైనా సరే బొమ్మలు ఆలియే, పేర్లు ఆలియే. నాకైతే అసలు నచ్చలేదండి, మాకే కాదు ఎవరికి చాలామందికి నచ్చలేదు.
ఇక్కడ చెప్తున్నారు ప్రజలైతే తీవ్ర వ్యతిరేకతనైతే కనిపిస్తుంది ముఖ్యంగా ప్రజా ఆస్తులతో నిర్మిస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల రాజకీయ నాయకుల పేరు పెట్టడం పట్ల అయితే తీవ్ర విమర్శలు వస్తున్నాయి ప్రజా కోర్టులో ఖచ్చితంగా తేల్చుకుంటామని ప్రజా సంఘాలు చెప్తున్నాయి ఒకరు దాన్ని సమర్థిస్తున్నారు మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు మొత్తానికి ఏదని ప్రజల ఆస్తులతో కడుతున్న నిర్మాణాలకి చారిత్రాత్మక కట్టడాలకి ఇటువంటి పేర్లు పెట్టడం అయితే ఖచ్చితంగా విమర్శకు తావుతీస్తుంది ఏ విధంగా తేల్తదనేది మనం వేచి చూడాలి అలాగే అయ్యుల కాలం లాంటి వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళ పేర్లు పెట్టడంపై వారి పేర్లు ఎందుకు పెట్టడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శివతో లక్ష్మణ్ ఏపీటీఎస్ 24/7 విశాఖ నుండి